ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ధనుస్సు రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వారి జాతకం ప్రకారం చూసినట్లయితే మూడు పేర్లతో ఉన్న స్త్రీలతో వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆ మూడు పేర్లతో ఉన్నటువంటి స్త్రీలు ఎవరు, అలాగే ధనుస్సు రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి బృహస్పతి. అయితే ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. అలాగే ధనుస్సు రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు వారిని వెనక్కి నెడుతున్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే వీరి జీవితంలో వీరు ఎప్పుడైతే ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒకటి సాధించాలి అనే తపన కారణంగా సుఖ జీవితానికి కూడా దూరమవుతూ ఉంటారు. అయితే ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో మీరు కొంతమంది వ్యక్తులను నమ్మటం ద్వారా జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం ధనుస్సు రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మూర్ఖులతో అస్సలు సహవాసం చేయకూడదు. చాలా మంది ఎటువంటి వ్యక్తిత్వం కలవారై ఉంటారంటే, తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందంగా వ్యవహరిస్తూ ఉంటారు. తామే దేవుడు, దేవత అన్నట్లుగా ఇతరుల మాటలు అస్సలు లక్ష్య పెట్టరు. నేను చెప్పింది రైట్ అనే భావనను కలిగి ఉంటారు. వారి యొక్క మూర్ఖత్వం కారణంగా వారు ఎన్నిసార్లు తప్పు చేసినా కానీ ఆ తప్పును సరిదిద్దుకోరు, ఆ తప్పే రైట్ అన్నట్టుగా వాదిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో కనుక ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం. వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ప్రోత్సహించకుండా, అలాగే మిమ్మల్ని ఎప్పుడూ కూడా నిరుత్సాహపరిచే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మీరు పక్కన పెట్టడమే ఉత్తమం. అటువంటి వారు వారి జీవితంలో ఏదీ సాధించలేరు, అలాగే మీరు సాధిస్తుంటే కూడా మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో కూడా మీరు మీ యొక్క స్నేహాన్ని కానీ లేకపోతే బంధాన్ని కానీ కొనసాగించకూడదు. వారి కారణంగా మీ యొక్క జీవితంలో ఎదుగుదల అనేది మీకు కుంటు పడుతూ ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మీ జీవితం సాగిపోతూ ఉంటుంది. అటువంటి వ్యక్తులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే, మీ పక్కనే ఉంటారు, మిమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నట్లుగా, అలాగే మీ గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నట్లుగా ఉంటారు, కానీ మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. లేకపోతే జీవితంలో ఇంకా ఎంతగానో మీరు నష్టపోతూ ఉంటారు. అలాగే మీకు ధైర్య సాహసాలు కూడా అధికంగా ఉండాలి. ఏదైనా ఆరోపణ, నింద మీపైన మోపబడినప్పుడు, మీరు ఎటువంటి తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీరు తప్పు చేయలేదని అంతరిలో నిరూపించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు, ధైర్య సాహసాలు కూడా మీకుండాలి. అప్పుడే మీ యొక్క జీవితంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ ని అందుకోగలుగుతారు. అలాగే ముఖ్యంగా ధనుస్సు రాశి వారు ఎప్పుడు కూడా సమాజం ఏదో అయిపోతుందని, సమాజాన్ని మార్చాలని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి, సమాజం మారటం అనేది మీ చేతుల్లో లేదు. కాబట్టి సమాజాన్ని మార్చాలి అనే ఉద్దేశాన్ని మీరు వదిలేసి మీరు సమాజంలో ఏ విధంగా బ్రతకాలి అనే విషయాన్ని మీరు నేర్చుకోండి. అప్పుడే మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ ని సాధించగలుగుతారు. ఎందుకంటే మనిషి మనిషికి వ్యత్యాసం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే వారి యొక్క ముఖ కవళికల్లో ఏ విధంగా అయితే వ్యత్యాసం ఉంటుందో, మనిషి యొక్క స్వభావంలో కూడా అటువంటి వ్యత్యాసమే ఉంటుంది. ఒక కుటుంబంలోని వ్యక్తులే ఒకే రకమైన మనస్తత్వాన్ని కలిగి ఉండరు. కాబట్టి సమాజంలోని వ్యక్తులు కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది. మీకు రైట్ అనిపించింది పక్కన వ్యక్తికి రాంగ్ అనిపిస్తుంది, వారికి రైట్ అనిపించింది మీకు రాంగ్ అనిపిస్తుంది. అటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి సమాజాన్ని మార్చాలి అనుకునే మీ యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి మీరు సమాజంలో ఏ విధంగా ఉండాలి అనే దాన్ని గుర్తించి మీరు ఆ విధంగా మీ యొక్క భవిష్యత్తును ముందుకు తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ తో దూసుకుని వెళ్తారు. అలాగే ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో ముగ్గురు స్త్రీల వల్ల కూడా వీరికి ప్రమాదాలు పొంచి ఉంటాయి.
జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎంఎల్పి ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అయితే మేము ఇదివరకే చెప్పినట్లుగా మూర్ఖపు లక్షణాలు కానీ అలాగే వాదించే లక్షణాలు కానీ ప్రోత్సాహపరచకుండా నిరుత్సాహపరిచే లక్షణాలు కానీ అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలు ఇతరుల దగ్గర చెప్పే లక్షణాలు కానీ ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలలో మీరు కనుక గమనించినట్లయితే, అంటే వారు మీ యొక్క స్నేహితులై ఉండొచ్చు, బంధువులై ఉండొచ్చు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు, మీరుకు పొరుగు వ్యక్తుల్లో కూడా ఉండొచ్చు, ఇటువంటి లక్షణాలు వారిలో కనుక మీరు గమనిస్తే వారిని ఖచ్చితంగా మీరు నిరభ్యంతరంగా పక్కన పెట్టేయండి. లేకపోతే జీవితంలో మీకు సక్సెస్ అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఈ మూడు పేర్లతో ఉన్నటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగని ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే ప్రతి స్త్రీని మీరు అనుమానించాల్సిన అవసరం లేదండి. అంటే ఈ లక్షణాలు ఏ స్త్రీలో అయితే ఉంటాయో అటువంటి వ్యక్తులను మీరు దూరం పెట్టడమే చాలా ఉత్తమం. అప్పుడే మీరు సక్సెస్ తో దూసుకుని వెళ్ళగలుగుతారు. అలాగే ధనుసు రాశి వారి యొక్క జీవితంలో కొన్ని నియమాలు పాటించడం ద్వారా మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకోగలుగుతారు. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎవరి మీదైనా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. మీ ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రత లేని ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. కాబట్టి ఖచ్చితంగా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంట్లోని తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. లేకపోతే ఇంటి ప్రధాన ద్వారం ముందైనా సరే దీపం వెలిగించండి. ఈ విధంగా చేస్తే కనుక లక్ష్మీదేవిని మీ ఇంటికి స్వాగతించినట్లు. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ జీవితంలో సకల శుభాలను, అష్టైశ్వర్యాలను, సుఖ సంతోషాలను మీకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ధనుసు రాశి వారు ఈ విధంగా ఇంటి ప్రధాన ద్వారం ముందైనా సరే, తులసి కోట దగ్గరైనా సరే మీరు దీపం వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానించండి. అలాగే ప్రతి శుక్రవారం రోజు మీరు మీ ఇంటి గచ్చు కావచ్చు, వాకిలి కావచ్చు శుభ్రంగా అలంకరించుకొని రంగవల్లికలతో అలాగే రంగులతో అలాగే పుష్పాలతో అలంకరించుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే మీ ఇల్లు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి. ఇంట్లో అరుపులు కేకలు ఉండి ఇంట్లోని వ్యక్తులు ఎప్పుడు కూడా పోట్లాడుకుంటూ ఉంటే కనుక అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు. ఒకవేళ వచ్చినా కానీ ఒక్క నిమిషం కూడా నిలవలేదు. అటువంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అంటే దరిద్ర దేవత. మీ జీవితంలో మీకు ఉండని కష్టం అంటూ ఉండదు. ఆ విధంగా జ్యేష్ఠాదేవి మీ జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి మీ ఇల్లు ప్రశాంతంగా ఉంచుకోండి, పరిశుభ్రంగా ఉంచుకోండి. అప్పుడే మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించగలుగుతారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఉంటే కనుక మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. మీకు ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో, వృత్తి జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. అలాగే మీ జీవితంలో కష్టాలు, బాధలు, దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోయి సక్సెస్ఫుల్ ఫలితాలనైతే ఖచ్చితంగా చూడగలుగుతారు. అయితే ఈ విధంగా ధనుసు రాశి వారు కొన్ని నియమాలు పాటించాలి. అలాగే శివారాధన అద్భుతమైన ఫలితాలను మీకు ఇస్తుంది. విష్ణు ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.